వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ బాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ సెట్స్ పై ఉండగానే క్రిష్ సినిమా ఓకే చేశాడు. పవన్ పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పవన్తో ఎలాగైనా సరే హిట్ కొట్టి తన సత్తా ఏంటో చాటుకోవాలనుకుంటున్నారట దర్శకుడు క్రిష్. ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారని సమాచారం. అయితే కరోనా పరిస్థితుల వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇది ఇలా ఉండగా ఎంఎం కిరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ క్రిష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో కేవలం 2 సాంగ్స్ మాత్రమే ఉండబోతున్నాయి. ఈ సాంగ్స్ కూడా కథలో భాగంగా సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండబోతున్నాయట. ఇప్పటికే 2 పాటలకు కిరవాణి ట్యూన్స్ రెడీ చేశారట. ఈ సినిమాలో కిరవాణి నుండి ఎక్కువ పాటలు ఆశించిన వారు మాత్రం నిరాశపడే న్యూస్ అని చెప్పవచ్చు. కాకపోతే ప్రియాడిక్ మూవీ కావడంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నారట. కిరవాణి తన సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్లో ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందట. కాగా మొఘలాయల కాలంలో మంచి కోసం పోరాడే ఓ హిస్టారికల్ పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జ్వేకలన్ ఫెర్నాండెస్ హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు విరూపాక్ష అన్ టైటిల్ ప్రచారంలో ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.